ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించింది దుబాయ్లో జరుగుతున్న మినీ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లకు సేల్ అయ్యాడు ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను ఇరవై పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించి సన్రైజర్స్ తీసుకుంది ఈ క్రమంలో పలువురు యువ ఆటగాళ్లు కూడా బంపర్ ఆఫర్ కొట్టేశారు ఉత్తరప్రదేశ్ కి చెందిన ఇరవై ఏళ్ల సమీర్ రిజ్విని ఎనిమిది కోట్ల నలభై లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది జార్ఖండ్ యంగ్ ప్లేయర్ కుమార్ కుషాగ్రా కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కావడంతో భారీ మొత్తంలో అమ్ముడుపోయాడు కుషాగ్రాను ఏడు కోట్ల ఇరవై లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది ఇక మిగతా ఆటగాళ్లకు సంబంధించి గుజరాత్ టైటాన్స్ ఏడు కోట్ల నలభై లక్షలు వెచ్చించి షారుఖ్ ఖాన్ ను సొంతం చేసుకుంది రాజస్థాన్ రాయల్స్ ఐదు కోట్ల ఎనభై లక్షలతో శివం దుబైను దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐదు కోట్ల బిట్తో తో యష్ దయాల్ ను తీసుకోగా లక్నో సూపర్ జైన్స్ జట్టు రెండు కోట్ల నలభై లక్షలతో మాని మారన్ సిద్ధార్థ్ను తమ జట్టులోకి ఆహ్వానించింది దేశవాలి టోర్నీలో అధర కొట్టిన యువకులకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కళ్ళు చెదిరే ఆఫర్తో వెల్కమ్ చెప్పాయి